ఒంటరిగా రౌడీలు కొదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు. మళ్ళెందుకు వచ్చావు? మిమ్మల్ని కాపాడదామని. ఆహా, వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనం అంతా ఏరి ఏరి టాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొంద? ఏమండి, ఆ రౌడీలు కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాకపోతే మనంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం చెరువంతుంది. ఇప్పుడు కష్టం, మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను టాక్సీ నడుపుతాను. బాగానే ఉంది. మై డియర్ ముస్తి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్ కు వెళ్ళండి. మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం. నో 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 నో, అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, ఫాస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. అక్కడ అన్ని రకాలు కడుకునే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముస్తి అడుకుంటారు. అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. డస్ట్ చైన్. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలరా? ఇంతకే ఏమన్నావు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? ఆ అవునండి, నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా? అబ్బా, అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళెక్కటం, రంగులు కొట్టడం అన్నీ అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాళ్ళు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది ఉద్యోగం. ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవ్వదండి, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే? ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు మూసుకున్నారు. అంటే చూసేశారా? అయ్య బాబోయ్, చూడదండి, అయ్య బాబోయ్, నేను చూడలేదు బాబు. Thank you.
నీకెందుకయ్యా? నీకేం కావాలో అడగక జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా? ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా? మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు అదిలారంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటు చేయడానికి వచ్చాం. మీరా? పోనీ, మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంట. జోకులు వేసామంటే కాల్చి పారేస్తాను. రై షాపంతా మొత్తం లూటు చేయండి రా. ఎక్కడికి? ఎక్కడికెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్నెపిల్లతోనా? మీరావిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక. చూడు, నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకని? ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు, నాకు అసలు అంతస్తే లేదు. అర్థమైందా? అర్థం చేసుకో. మీరా? అదేంటి తలపేస్తున్నారేంటి? ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది. నా రూమ్ లో రేప్ జరగబోతుందా? ఎవరు చేయబోతున్నారు? నేనే. ఎవరిని చేయబోతున్నారు? నిన్నే. ఏమండి ఇది? చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు నేను పీక్కుని నో.